ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు హోంమంత్రి సరిగ్గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు. అంటే ఒక దళిత మహిళ మీద, ఒక దళిత మహిళ హోంమంత్రి కాబట్టి మొత్తం ఆమె మెడకి జుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ అనిత ఫెయిల్యూర్ అయింది. ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈరోజు హోంమంత్రిని చేసి ఆమె పని చేయలేదు అని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఓ పక్క చంద్రబాబు నాయుడేమో డీజీపీ గారు హెచ్ఓడీలు ఉన్న మీటింగ్లో ఏం చెప్తాడు, మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు మాకు ఓట్లేసి మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా నాయకులు ఏ తప్పు చేసినా మీరు శిక్షించడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. మీకు ఎవరు నచ్చలేదో మీ గ్రామాల్లో మీ జిల్లాలలో కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళని రడి రోడ్ల మీద నరకండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడు. మేము కూటమి ప్రభుత్వం, ఏది జరిగినా మేము కలిసికట్టుగా చేస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు. చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే వాటిని మాట్లాడు. కేవలం ఒక హోంమంత్రి మీద ఈరోజు మాట్లాడుతుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేషే డీజీపీ గారి నుంచి కింద స్థాయి సిఐ వరకు ట్రాన్స్ఫర్లు చేశారు అన్న విషయం మీకు తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో బాగా పనిచేసి ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాల్ని కంట్రోల్ చేసి దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నైట్లో పోలీసులకి రక్షణ కల్పించే విధంగా వెహికల్స్ ఇచ్చి ఎక్కడా ఇవి జరగకుండా చూసుకున్న వాళ్ళని వైఎస్ఆర్ సిపిఐని ముద్ర వేసి పక్కన పెట్టేసి మీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆడే వాళ్ళని మీరే ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈరోజు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని వాళ్ళ మీద, వాళ్ళతో పని చేయించలేదని అనిత మీద తోసేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని అని దీనంగా అది ఒక చిన్న శాఖలాగా చెప్తున్నారు. శాఖ అవసరం లేదండి పనిచేయాలంటే. ఈరోజు మరి మొత్తం ఏదైతే హోంశాఖ ఉందో దాంట్లో మెజారిటీ భాగం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మొత్తం మెయిన్ ఆఫీసర్స్ అన్ని వాళ్లే వేసుకున్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు, ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారి లాగా నేను హోంమంత్రి అయితే పనిచేస్తానని. ఎందుకు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు, లేదా ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను యూపీ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తానని మీరైనా చెప్పండి. అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేట అంటే ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోంమంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీల్ని పిలిపించుకొని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా, లేదా మీరు పని చేయట్లేదా? పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, పనిచేసే ఆఫీసర్ని వేసుకోండి. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి. అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు, ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ప్రజల్లో మాట్లాడితే ఏముంది, మీకు అధికారం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించాలి, తప్పులు జరగకుండా చూడాలి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి. ఇన్ని మాట్లాడావు నిన్న పిఠాపురంలో, కనీసం అదే పిఠాపురంలో ఒకటిన్నర నెల ముందర ఒక మైనర్ బాలికను తెలుగుదేశం వాడు రేప్ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి నువ్వు పరామర్శించలేదు. నిన్న పిఠాపురం వెళ్ళి కూడా సరే నువ్వు హోంమంత్రి కాదు, రాష్ట్రం చూడలేకపోయావు, కానీ పిఠాపురానికి ఎమ్మెల్యేవే కదా, నీకు ఓట్లేసిన పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగితే వెళ్లి పలకరించి భరోసా ఇచ్చి ఆ నిందితుల్ని ఉరితీయించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, అక్కడ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ హోంమంత్రి ఫెయిల్యూర్. అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్. ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్నామా దాచుకున్నామా అన్న విధంగా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే అమెరికాలో తిరుగుకుంటూ ఎంజాయ్ చేసి నిన్న నైట్ దిగిరాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే
గుడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు మా బాత్రూంలో కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాత్రంతా వర్షంలో ధర్నా చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బస్సులేసి హాలిడే ఇచ్చి వాళ్ళ ఊర్లకు పంపించావే వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నావా ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని ఆలోచన చేసావా ఒక విద్యార్థితో అయినా నువ్వు మాట్లాడావని నేను అడుగుతున్నాను మొన్న బద్వేల్లో ఇంటర్ చదివే అమ్మాయిని ఒకడు కాల్చి చంపేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ కనీసం పరామర్శించావా మొన్న చూస్తే 9 ఏళ్ల స్కూల్ అమ్మాయి ఎలమంచిల్లో ఏ విధంగా ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశాడు అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోడు ఈ రోజు ఎలమందల్లో స్కూల్ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్తుంటే మత్తు మందు తాగించి అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లో వేసి వెళ్తే ఏమీ జరగలేదు అని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఇవి జరగకుండా ఆపాలి అన్న ప్రయత్నం లోకేష్ కూడా లేకపోవటం సిగ్గుచేటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వాసవి నగర్లో కేఎంఎం మెడికల్ కాలేజ్ 3rd ఇయర్ మేఘమాల ప్రేమించమని అడిగితే ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద ఏ విధంగా అబ్బాయిలు దాడి చేశారో మీరు చూడండి అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు చంపడానికి కూడా వెనకాడట్లేదు అంటే ఈ ప్రభుత్వం మీద ఈ పోలీస్ శాఖ మీద భయం లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్థమైంది సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి మేము చెప్పేది ఒకటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అటు రిషికొండకి వెళ్ళటమో లేదా ఇట్లా సరస్వతి భూములకు వెళ్ళటమో కాదు అవి అక్కడే ఉంటాయి రేపు వెళ్ళొచ్చు వారం తర్వాత వెళ్ళొచ్చు నెల తర్వాత వెళ్ళొచ్చు మీ చేతిలోనే ఫైల్స్ ఉన్నాయి మీ అఫీషియల్స్ మీ చెప్పు చేతుల్లో ఉన్నారు ఎప్పుడైనా మీరు వెళ్ళి విచారణ చేసుకోవచ్చు తప్పు జరుగుంటే ఇక్కడ ఆడపిల్లలు చచ్చిపోతున్నారు ఆడపిల్లల మీద దాడి జరుగుతుంది ఆడపిల్లల్ని తగలబెట్టేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూడండి ఆ తల్లిదండ్రుల బాధ చూడండి ఆ బిడ్డల ఘోరాన్ని చూడండి కృష్ణా జిల్లాలో నిన్న జరిగింది ఒక 3వ క్లాస్ అమ్మాయిని ఒక టీచరు తొడగొరికాడు అంటే వాడు ఎన్ని రోజులుగా ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి ఆ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఈరోజు ఇచ్చి మేము చాలాసార్లు ఎంఈఓ గారికి చెప్పాం పట్టించుకోలేదు అంటారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఆడపిల్లల్ని కాపాడాలి ఆడపిల్లల్ని గౌరవంగా చూసుకోవాలి రక్షణ కల్పించాలి నేరస్తులకి కఠినంగా శిక్షించి ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలి అన్న ఆలోచన లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగటం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం మీ వల్ల కాకపోతే చెప్పండి రిజైన్ చేసేయండి మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది వీళ్ళందరినీ తీసిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి మమ్మల్ని తిడుతున్నారంటారు ఎందుకు తిట్టరండి మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేయండి మేమేదో మీకు చేస్తామన్నారు ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నార తీస్తా అన్నారు ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు గంజాయి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు పట్టించుకోకుండా కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే
వాళ్ళు పనిచేస్తారు లేదా రిజైన్ చేసుకోండి రాష్ట్రపతి పరిపాలన పెడతారు చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు.